नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु कोंडा लक्ष्मण बापूजी सेवलु चिरस्मरणीयमनि कोनियाडिन जिल्ला कलेक्टर कृष्ण भास्कर कोंडा लक्ष्मण बापूजी जयंतिनि पुरस्करिंचुकुनि निवाळुलु अर्पिंचिन जिल्ला एसपी राहुल हेग्डे रैतु वेदिक निर्माण भवनालनु नाण्यत लोपिंचकुंडा त्वरगा पूर्ति चेयालनि जिल्ला कलेक्टर कृष्ण भास्कर अधिकारुलनु आदेशालु रुद्रंगि मंडल केंद्रंलोनि नागारं चेरुवुनु संदर्शिंचि गंगम्म तल्लिकि प्रत्येक पूजलु चेसिन कांग्रेस नेत आदि श्रीनिवास कोडिमियाल मंडलंलो प्रेस क्लब नूतन कार्यवर्गं एकग्रीवंगा एन्निक पौर संक्षेम समिति आध्वर्यंलो प्रैवेट् उपाध्यायुलकु सामाजिक सेवाकर्त कोडूरु लिंगं आर्थिक चेयूत आचार्य श्रीकोंडा लक्ष्मण बापूजी 105వ जयंती पुरस्करिंचुकुनी जयंती वेडुकलनु आदिवारं वेनकबड़िन तरगतुल अभिवृद्धि शाख आध्वर्यंलो कलेक्टरेट्लो निर्वहिंचारु ఈ వేడుకలకు కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ ఆర్డీఓ శ్రీ శ్రీనివాసరావు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరై ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమన్నారు. బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. దేశ స్వాతంత్రోద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమని సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీ టి శ్రీనివాసరావు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సంపూర్ణ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ భాస్కర్ రెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీ ఎం దశరథం తహసీల్దార్ శ్రీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ఆచార్య శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని పురస్కరించుకుని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలోని ఆచార్య శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఆచార్య శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమన్నారు. బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. దేశ స్వాతంత్రోద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి తన జీవితాన్నే అంకితం చేశారని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో ఆర్ఏ అడ్మిన్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను నాణ్యత లోపించకుండా నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం ఆయన వేములవాడ మున్సిపల్ పరిధిలోని సత్రాజుపల్లి రుద్రంగి మండల కేంద్రం వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను సంఘటితం చేయడానికి వ్యవసాయంలోని మెళుకువలను వారి ఆలోచనలను పంచుకోవడానికి రైతుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలో రైతు వేదిక భవనాల నిర్మాణ ప్రగతిని జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. కూలీలను ఎక్కువ మందిని ఉపయోగించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. రాత్రి వేళల్లో కూడా పనులు కొనసాగించాలని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైతే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్శనలో వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్, సంబంధిత మండలాల ఎంపీడీఓలు తదితర అధికారులు గుత్తేదారులు పాల్గొన్నారు. రాజరాజేశ్వర జలాశయంకు రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ నుండి వరద కాలువ ద్వారా నీటిని వదలడంతో ఇటుక నర్మాల ప్రాజెక్టు నుండి కూడా భారీగా వరద నీరు రావడంతో నీరు రాజరాజేశ్వర జలాశయంలోకి వచ్చి చేరుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది. జలాశయ సామర్థ్యం 27.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం జలాశయంలో 25.0 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి భారీగా నీరు రావడంతో రాజరాజేశ్వరి జలాశయంలో అధికారులు 4 గేట్లు ఎత్తి 11,579 క్యూసెక్ల నీటిని
ఎల్ఎండికి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయంకు వరద కాలువ ద్వారా 7410 క్యూసెక్ల నీటిని వదులుతుండగా వరద నీరు 2977 క్యూసెక్లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ వద్ద నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద మానువాడ గ్రామంలో వరద నీరు చేరడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ వద్ద నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద మా గ్రామంలో వర్షాకాలం వచ్చిందంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కుటుంబాలు వెళ్లదీస్తున్నారు గ్రామస్తులు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే మా ఇంటి పరిసరాలు ఇండ్లు ఇంటి ఇంటికి వెళ్ళి వచ్చే ఊటను మంచి నీటి కుండల్లాగా సెప్టిక్ ట్యాంకులు మొత్తం ఒకేలాగా కలవడంతో అగమ్య గోచరంగా తయారయ్యాయి. తెరాస ప్రభుత్వం 8 లక్షల ప్యాకేజీ ఇస్తామని 4,20,000 కుదించి కొందరికి మాత్రమే ప్యాకేజీ అందడంతో మిగతా వారికి ఇప్పటి వరకు మాకు అందలేదని, వర్షాకాలం వచ్చిందంటే బురదలో బతుకులు వెళ్లదీస్తున్నారని, ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందో అర్థం కాక కొనసాగుతున్న బతుకులకు ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగా గ్రామంగా ప్రకటించి ప్యాకేజీ అందేలా చూసి మా బతుకులు పోకుండా చూడాలని వేడుకుంటున్నామన్నారు. మానవాడ సార్, మా గ్రామం ఉప్పు గ్రామం కింద ఉన్నది. 8.5 ప్యాకేజ్ అని ఇస్తామని అన్నారు. 4,25 చేసిరు. ఆ 4,25 కూడా మాకు ఇంతవరకు దిక్కులేదు. మా ఇండ్లు కిందికి వెళ్ళి వాటర్ వస్తుంది. మొత్తం ఇంట్లోకి వెళ్ళి వాటర్ అంతా బయటకు గారుతుంది. నిన్నటి సంధి ఎత్తిపోసుడే మా పని. మా పరిస్థితి ఏంది? మా ఇల్లు ఊలతట్టుంది. మాకు ఇండ్లు ఎట్లా? మా పిల్లలు అయితే 4 సార్లు అడ్డం పడ్డారు. ఈ బురదల ఊట వస్తుంది. ఇంట్లో బావి 50 గజాల బావి మొత్తం చేత్తోని ఎత్తిపోతున్నాం. లాటరీ నిండినాయి, బాత్రూములు నిండినాయి. ఎటు పోని పరిస్థితి ఉన్నది. నీళ్లు బోయినపల్లి మండలం మానవడ గ్రామంలో మొన్న వర్షం కురిసిన దాని సందర్భంగా వాటర్ వచ్చిన ఇండ్లకు మాకు ముంపు గ్రామం ప్రకటిస్తాను. కేసీఆర్ ఇంతవరకు ప్రకటించలే. 8,20,000 ఇస్తానడు. 4 లక్షలు ఇచ్చారు. ఆ 4 లక్షలు కూడా కొంతమందికి వచ్చింది, 250కి రాలేదు. అందరికీ ప్యాకేజీ రావాలని కోరుతున్నాము. మళ్ళీ అందులో ఇండ్ల వాటర్ వచ్చి సెఫ్టీ ట్యాంకులు నిండినాయి. మా ఊరు పట్టించుకునే నాదు లేదు. అధికారులు ఎలక్షన్లు అప్పుడు వస్తారు తప్ప ఇంతవరకు ఇండ్లకు వాటర్ వచ్చిన దానికోసం ఎవరు వస్తలేరు. అధికారులు దీన్ని కొంచెం పట్టించుకొని మాకు న్యాయం చేయాలని. నడుల వంటి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలోకి వెళ్ళి రాత్రి పండుకుందామంటే నిద్రపడతలేదు. కట్ట మీద ఉంది, కట్ట కింద మేము ఉన్నాం. రాత్రి పూట పండుకోవాలంటే మా పిల్లలు పెద్దలు అందరూ భయపడతారు. ఇండ్లు కూలిపోయినాయి, సగం నాణినాయి. అవి ఎప్పుడు కూలితే ఇంకా తెలియదు. అధికారులు తొందరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కొండాపూర్ గ్రామం హనుమాన్ తండా శివారు పెంటిక వాగులో చేపలు పట్టడానికి వెళ్లి బానోతు దేవయ్య అనే 55 సంవత్సరాల వ్యక్తి కరెంటు తీగలతో చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుండగా విద్యుత్ ఘాతుకంతో మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల మండలం చిన్నబోనాలకు చెందిన వ్యక్తిగా సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోవడంతో కూతురు వద్ద 3 సంవత్సరాల నుండి ఉంటున్నాడు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందాడని ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొండాపూర్ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి దేవి అనే వ్యక్తి హనుమాన్ తండాలోని తన కూతురు వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ ఘాతుకంతో మృతి చెందాడని అన్నారు. మా కొండపూర్లో వాళ్ళ బిడ్డ ఇంటి దగ్గర దాదాపు ఒక 2 సంవత్సరాల కింద నుంచి ఇక్కడనే కూలి పని చేసుకుంటూ ఉండుతూ, మరి మా పక్కనే ఉన్నటువంటి పెంటిబాగులో చేపలు పట్టడానికి వచ్చి మరి ఆ అసమ్మతితో అశ్రద్ధతో మరి కరెంటు వైర్ తలిగి చనిపోవడం జరిగింది. ఆ లోపు మాకు ఇక్కడ శంకర్ చెప్పిండు. ఆ లోపు మేము వచ్చినాం. ఎస్ఐ గారు కూడా ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఇది సంఘటన జరిగింది.
బోనాల చిన్న బోనాల గ్రామం వాళ్ళ బిడ్డ దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. వీళ్ళందరూ కలిసి ఒక 5-6 కలిసి చేపలు పట్టడానికి రావడం జరిగింది. ఈ చేపలు పట్టే క్రమంలో కూడా విద్యుత్ షాక్తో మరణించడం జరిగింది. గత కొద్ది రోజులుగా రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువు నీటితో కళకళలాడుతూ మత్తడి దూకడంతో ఈరోజు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నాగారం చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరమ్మ ప్రాజెక్టు నిర్మించి 12 సంవత్సరాల కాలంలో తొలిసారి నీరు భారీ ఎత్తున చేరి మత్తడి తాకుతుంది. అయితే ఇలా ప్రతి సంవత్సరం సకాలంలో వర్షాలు పడితే వేములవాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చెరువు జలకళ సంతరించుకుని కొన్ని చెరువుల కింద ఉన్నటువంటి పాడి రైతులకు పంటలు సమృద్ధిగా పండి రైతు వర్గం అభివృద్ధి పదంలో సాగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భైరి గంగమల్లయ్య, చిలుకల తిరుపతి, తర్రే మనోహర్, సామా మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, తరే లింగం, గండి నారాయణ, పల్లి గంగాధర్, ఎర్రం గంగా నర్సయ్య, తీపిరెడ్డి వెంకటరెడ్డి, అట్టేపల్లి మల్లేశం, ధర్నా మల్లేశం, కంద మనోజ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతోషదాయకమైనటువంటి విషయము, గత 10-15 సంవత్సరాలుగా మరి ప్రాజెక్టు నాగారం చెరువు ప్రాజెక్టు మొదలెట్టినప్పటి నుండి నిన్నటి రోజు నుండి మరి నాగారం చెరువు అలుగు దుంకడం స్టార్ట్ అవడం మా రైతులకు, మా రుద్రంగి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముందుగా వర్ణదేవుడు కరుణించి మా గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసుకుంటాం. కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రుద్రంగి గ్రామంలో నాగారం చెరువు ఇంతవరకు 2007లో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిన్నటి నుంచి అలుగుదుంగడం రుద్రంగి గ్రామ ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలా ఇలాగే ఎప్పటికీ చెరువు ఇట్లా జలకళ సంతరించుకొని నీళ్లు ఉంటే రైతులకు కానీ పాడి పంటలు సక్రమంగా వండి రైతులందరూ అభివృద్ధి పథంలో ఉండడానికి కోసం అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సంతోషం వ్యక్త చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రుద్రంగి గ్రామానికి తలమానికమైనటువంటి నాగారం చెరువు పునర్నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుగా రూపాంతరం చెందిన తదుపరి సుమారు 11-12 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయిలో నీరు నుండి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతోటి చక్కటి వర్షాలతోటి అలుగు పారుతున్న తల్లికి మరి పసుపు కుంకుమ పూలు చల్లి మరి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈసారి మరి చక్కటి వర్షాలు అతివృష్టి అని కొన్ని ప్రాంతాలు అన్నప్పటికీ మన ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం కాబట్టి ఈ అతివృష్టి కురిసినటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి చెరువులు నిండుతూ ఉన్నాయి. ఎన్నడూ నిండిన చెరువులు కొన్ని 20 సంవత్సరాల తర్వాత, కొన్ని 18 సంవత్సరాల తర్వాత, ఇది 11 సంవత్సరాలు ఈ విధంగా నిండడం అనేది ఆనందదాయకమైనటువంటి మాట సందర్భం చెప్తూ మరొకసారి గంగమ్మ తల్లికి ధన్యవాదం తెలియజేస్తాను. అందరికి నమస్కారం. అంబేద్కర్ యువజన సంఘం చార్బౌళి వరంగల్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొని కార్పొరేటర్ జారతి అరుణ రమేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి రమేష్ బాబు, ముఖ్య నాయకులు, యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 105వ జయంతి సందర్భంగా కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు, సీనియర్ బీజేపీ నాయకులు మేకల కమలాకర్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తన మంత్రి పదవికి సైతం వదులుకుని ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాడారు. మరిదశ ఉద్యమంలోనూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు.
బలహీన వర్గాల నుంచి బలమైన నేతగా ఎదిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన మహనీయుడు బాపూజీ అని తెలిపారు. కార్యక్రమంలో కమలాకర్తో పాటు బీజేపీ చేనేత మాజీ సెల్ ఉమ్మడి అధ్యక్షులు కొండం ఆనందబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు గజంబికర్ చందు, నాగుల శ్రీనివాస్, సుంకోజు రమేష్ చారి, చిలుక శ్రీకాంత్, గాజుల సదానందం, ఓడ్నాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఉందని కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి మేము సూచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా తెలంగాణ స్ఫూర్తి దాతా తెలంగాణ స్ఫూర్తి దాయకము అయినటువంటి కుండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం కూడా ఈరోజు ప్రతిష్ఠించాలని కూడా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ రాబోయే రోజుల్లో మేము కుండ లక్ష్మణ్ ఆశయాలను సాధించే విధంగా ఈరోజు అందరం ముందుంటామని మేము తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి ఘనంగా నిర్వహిస్తూ జై భారత్. కొడిమ్యాల మండలంలోని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పాత్రికేయులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అడ్లగట్ట గంగాధర్, ఆంధ్రప్రభ ఉపాధ్యక్షులుగా పైడిపల్లి సతీష్రావు, మొగిలి మోహన్, ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి మల్లేశం, కోశాఖాధికారిగా ఏడుమల్ల జితేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా గుండు శేఖర్, సలహాదారునిగా బర్ల నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులు హక్కులు సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు అభినందించారు. రెండు సంవత్సరాలు ముగిసింది కాబట్టి ఈరోజు కొడిమ్యాల PUWJH 143 ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అధ్యక్షునిగా ఏకగ్రీవంగా మా అడ్లగట్ట గంగాధర్ని ఎన్నుకోవడం జరిగింది. కొడిమ్యాల మండల PUWJH 143 యూనియన్ తరఫున నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాత్రికేయ మిత్రులకి, దానికి సహకరించిన నా మిత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. దీని తర్వాత ఏదున్నా కూడా పాత్రికేయులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మన యూనియన్ సమస్యలకు పైన మన యూనియన్ తరఫున మన పాత్రికేయుల సమస్యల పైన పోరాడి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని, పరిష్కారం చేస్తానని తెలుపుతున్నాను. అధ్యక్షుడిగా నన్ను, ఉపాధ్యక్షుడిగా పైడిపల్లి సతీష్రావును, ఉపాధ్యక్షులు రెండుగా మోగిలి మోహన్ను, ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి మల్లేశంను, కోశాధికారిగా ఎడమల జితేందర్ రెడ్డిని, గౌరవ అధ్యక్షులుగా గుండు శేఖర్ను, సలహాదారులుగా బూర్ల నరేష్ ఇతరులను ఈరోజు మా మేమంతా కలిసి నిర్ణయించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. మండల టీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి సత్యంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. గ్రామాల మధ్య గొడవలు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నిరుపేదలకు సహాయం చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఇంకోసారి ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు అనుమండల రఘు, వైఎస్ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ప్యాక్స్ చైర్మన్ మైనేని రాజ నరసింహారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, నేరెళ్ల మహేష్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాగానే ప్రజాప్రతినిధుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ప్రజా గ్రామాల మధ్యలో గొడవలు సృష్టించి అనవసరమైన ఆరోపణలు చేయడం మానుకో శ్వేతపత్రం విడుదలయ్యాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ఎన్నికల పోయే ముందు దమ్ము ధైర్యంతో చెప్తాడు, శ్వేతపత్రం మీ పార్టీకి సవాలు విసురుతాడు. భజన బ్యాచ్ నీది భజన బ్యాచ్ నువ్వు ఇద్దరు ఊరికిద్దరు పెట్టుకున్న చరిత్ర ఇక పేర్లు చెప్తే అంత పోతాయి. ఇంకా సమయం వచ్చినప్పుడు ఇంకా బాగున్నాయి నా దగ్గర ఆధారాలు. మిత్రులతోటే తిరిగినా నేను కూడా మొన్నలాగా, నాకు తెలుసు మిత్రుని సంగతి అంతా. కానీ సమయం వచ్చినప్పుడు చెప్తాం, నువ్వు కావాలని నువ్వు మా గ్రామ ఇంకొకటి మా మండలానికి సంబంధించిన సర్పంచులను ఎంపీటీసీలకు ఫోన్ చేసుకుంటాం, మా పార్టీలనే స్విచ్ పెట్టేది. ఇదే మండల కేంద్రంలో
కాంగ్రెస్ పక్షాన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే కొడిమ్యాల మండల కేంద్రంలో 24 గ్రామాలకు సంబంధించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూము ఇల్లు ఇచ్చిందని నిరాధారమైన ఆరోపణలు మేమందరము సంయుక్తంగా ఖండిస్తున్నాం. 24 గ్రామ పంచాయతీలకు కాదు, కేవలము 6 గ్రామ పంచాయతీలకు మాత్రమే 65 ఇల్లు మంజూరు ఇచ్చి ఊడూరు సెక్టార్లో 35, చెప్పాల పరిధిలో 30 ఇల్లు నిర్మాణం చేసి 65 మంది లబ్ధిదారులకు, అంటే ఇంకొంత నల్లగొండ తిప్పేపల్లె కొన్ని ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకు గ్రామసభ పెట్టి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిండ్రు. 65 ఇల్లు నిర్మాణం పూర్తయి, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గౌరవ మంత్రి గారితో లాంచింగ్ చేసుకున్నాం. అంతేకాదు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి తిరువేణి సనంబర్లో కేటాయించిండ్రు. హిమ్మతరాపిడ గ్రామ పంచాయతీకి 580 సనంబర్లో కేటాయించిండ్రు. దాని ద్వారానే ఎవరైనా సర్పంచులు ఆ కేటాయించిన సర్వే నంబర్లలోనే అభివృద్ధి చేయాలి తప్ప ఒక గ్రామ పంచాయతీ కేటాయించిన భూమిలో ఇంకా గ్రామ పంచాయతీ వారు ఎంటర్ అయ్యి గ్రామాల మధ్య వైషమ్యాలు సృష్టించొద్దని, ఒక గ్రామము ఇంకో గ్రామం అన్నదమ్ములకు వ్యవహరిస్తున్న ప్రజలను వైషమ్యాలు రెచ్చగొట్టి కోపాల కుట్ర దారి చేద్దని సందర్భంగా తెలియజేస్తూ, బయట నుంచి వచ్చిన నాయకులు కూడా మా కొడిమ్యాల మండల ప్రజలను కించపరిచే విధంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పనికిరేని విమర్శలు చేయవద్దనే సందర్భంగా మా కొడిమ్యాల మండల టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలో మరణించిన బాబు కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కొడూరు బాల్ లింగం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదే కాకుండా పాపను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు తిమ్మాపూర్లో కరికె నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సిరిసిల్లలో ప్రైవేట్ టీచర్స్ కాలేజీలకు కూడా నడవక ఇబ్బంది పడుతున్న టీచర్స్కు 21 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 105,000 రూపాయలు అందించారు. వారికి గ్రామస్తుల తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు. దానికి ఆర్థిక సహాయంగా కొండూరు బాలింగం గారు వారికి సహాయం చేయడం జరిగింది, వారికి ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శారదా జూనియర్ కళాశాలలో పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రైవేట్ ఉపాధ్యాయులకు చేయూత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఈ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి జీతాలు లేక తమ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, సమాజంలో ఉపాధ్యాయునిగా గుర్తింపు ఉండి తమ ఆర్థిక సమస్యలకు తల వంచి వేరే ఉపాధి మార్గాలు చూసుకోలేక మనోవేదనకు గురవుతున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని స్థానిక ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్న గోవింద్ వేణు గారు మరియు పాషా గారి ద్వారా తెలుసుకుని వారితో చర్చించి అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆదుకోవాల్సిందిగా సామాజిక సేవా కార్యకర్త జనదాత కోడూరి బాలలింగం గారి దృష్టికి వెళ్లగానే ఆయన వెంటనే స్పందించి 1,00,000 రూపాయల ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. అనంతరం ప్రైవేట్ ఉపాధ్యాయులు కోడూరి బాలలింగం గారిని బియ్యంకార్ శ్రీనివాస్, పాషా, వేణు, చంద్రశేఖర్, రవిలాల్ పూలమాలలతో మరియు శాలువాలతో సత్కరించారు. ఉద్యోగాలను నేర్పించే ఉపాధ్యాయులు ఇలా ఆకలితో అలవడిస్తున్నారు అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే, ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, ఒక ఉద్యోగం నుంచి వెళ్ళి వచ్చిండు ఆ ఉద్యోగం, ఆనాడు ఉపాధ్యాయులు కూడా ఉద్యోగంలో పాల్గొనరు, ఆనాడు విద్యార్థులు బలేరు, ఇలా ఉపాధ్యాయులు ఆకలి చావులే, ఇలా మామూలు వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఒక మంత్రి అయ్యారు కదా, అంటే ఆ స్థాయి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనం అందరూ దొరుకుతుంది, మళ్ళీ వాళ్ళని మనం బెదురుతూ మన బాధలు అర్థం చేస్తాం. అంటే మన కష్టాలు ఎప్పుడు పోతాయి అంటే మనమే తిరగబడి మనమే నిజాన్ని గ్రహించి మన నిజాన్ని ఎప్పుడు తెలుసుకొని వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించాలని మనసు మీ అసలు టీచర్స్ మీ అసలు మేధావులు ఆలోచించినప్పుడే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. మీ అందరి తరఫున బాలింగం సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. అయితే ఈ కరోనా లాక్డౌన్ టైంలో నాకు ఒక 1 వీక్లోనే సిచ్యువేషన్ అర్థమైపోయింది మొత్తం, ఎక్కువ ముందు ముందు అనేది దాన్ని అర్థం చేసుకొని నేను కొన్ని సేవా కర్తవ్యాలు చేస్తుంటే
అప్పుడే స్కూల్ ఇవన్నీ బంద్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మన సమాజానికి ఉపయోగపడేదే జవాన్లు, రైతులు, టీచర్లు. ఈ మూడు రక్తు పిల్లలకు ఏ రకంగా సైడ్ ఇన్కమ్ ఉండదు, ఏది ఉండదు, అంటే సంపాదన ధ్యేయంగా వీళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో నాకు ఈ ఏదో చెద్దాం పిల్లలకు ప్రైవేట్ టీచర్లకు చాలా ఇబ్బందులు పడుతుంది కానీ చెప్పుకోలేకపోతున్నారు. నాకు రెండు మూడు మెసేజ్ పెట్టిరు ఒక మా తమరపేట మండలం నుంచి. ఒక మేడం ఫోన్ చేసి, సార్ మా భర్త జూనియర్ లెక్చరర్గా చేస్తారు ఒక కాలేజీలో, మేమేమో గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నాం నేను విద్యార్థిగా, మా ఇద్దరు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, మీరు సార్ ఏమన్నా దయచేస్తే కానీ మీరు దయచేసి అనే మాట అనగండి, నా గురించి తెలుసుకోబట్టి మీరు నాకు ఫోన్ చేసిరు, మీకు ఏం కావాలో చెప్పండి అంటే వాళ్ళకి అట్లా ఒక 5 మందికి చేసినా అనమాట. చేసినా కానీ కొన్ని నాకు ఆల్రెడీ కొన్ని ఫేస్బుక్ అవి పెట్టాను ఫేస్బుక్లో, ఎవరైనా ఇబ్బందులు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. ఎందుకంటే నాకు కలిసి వేసింది మన మన ఒక డిపార్ట్మెంట్ కూడా సూసైడ్ చేసుకుంది కదా, అప్పుడు నాకు చాలా పర్సన్ కలిసి వేసింది అనమాట. ఇలా ఏదైనా ఒకటి చేయాలని ఉద్దేశంలో నేను నిర్ణయం తీసుకున్నా. అప్పుడు నేను ఫేస్బుక్లో పెట్టాను, మన ఫ్రెండ్స్ చూసిన చెప్తారు వాళ్ళు ఇబ్బంది పడుతుంది పక్కన దగ్గర ఇబ్బంది చెప్తారని చెప్పేసి నేను ఫేస్బుక్లో పెట్టింది. అంటే మీ పేర్లు కానీ మీ డీటెయిల్స్ బయట పెట్టకుండా నేను పిలిపిస్తాను, మెసేజ్ చేయండి అని చెప్తే ఒక 5 మంది మెసేజ్ చేసిరు, వాళ్ళకి ఆల్రెడీ చేసిన. అప్పుడు మన సీనియర్ నాకు ఫోన్ చేసింది, ఎలా మరి మన ఏరియాలో కూడా ఉంటే చెప్పండి, వాళ్ళు చెప్పుకోరు ఎందుకంటే మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పుకోరు సిచ్యువేషన్ ఎక్కువైనా తెలుసు మనకు. మీరు గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా చదువుకున్నదానికి మన జ్ఞానాన్ని 10 మందికి పంచాలని ఉద్దేశంతో వాళ్ళు ఈ ఉపాధ్యాయ వృత్తిలో గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా కొనసాగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రైవేట్ కాలేజీలో మనం వాళ్ళు పట్టించుకుంటున్నాయా లేదా వాళ్ళ పరిస్థితితో మీరు కొంచెం స్టడీ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవి తర్వాత ఒక 20 మందికి నేను ఎల్పిఎస్ కాపు శిల్పాలని చెప్పి చెప్తాను. చెప్తాగానే అలా చాలా మంది ఒక 20 మందికి చేస్తానా, మరి ఇబ్బంది ఎప్పటికీ 5 మంది కూడా చేసే అవకాశం ఉందా నాకు. ఇక్కడ నాకు నా డబ్బు ఎందుకు 10 మందికి ఉపయోగపడింది, నేను ఇంకా 5 మంది ఎక్స్ట్రా పర్లేదు కానీ ఇక్కడ నీ దృష్టికి వస్తే మాత్రం నా దృష్టి తీసుకురా అని చెప్పినట్టు దానికి అన్నగారు లిస్టు తయారు చేసేసి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 20 మందికి అందజేస్తున్నాను. దీన్ని బట్టి మన గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థ మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్న వారే ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు. వాళ్ళను ఇందులో ఎవరు ఆశించడం కాదు, వస్తే గవర్నమెంట్ జాబ్ చేసుకుందాం లేకుంటే ప్రైవేట్లో మన జ్ఞానాన్ని 10 మందికి మంచి మనం జీవనోపాధి ఉందామా ఉదయంతో ఎంతో సేవ చేస్తున్నాయి ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులకు. ఇప్పుడు యజమాన్యాలు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం ఆలోచించి మానవతా దృక్పథంతో లాభాపేక్ష లేకుండా ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రైవేట్ కాలేజ్ యజమాన్యాలకు గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక పనులను రుద్రంగి మండల కేంద్రంతో పాటు మనల గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను సంఘటితం చేయడానికి, వ్యవసాయంలోని మెళుకువలను వారి ఆలోచనలను పంచుకోవడానికి రైతుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని రైతు వేదిక భవనాల నిర్మాణ ప్రగతిని జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. కూలీలు ఎక్కువ మందిని ఉపయోగించి పగలు మరియు రాత్రి వేళల్లో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రాత్రి వేళల్లో కూడా పనులు కొనసాగించాలని, ఇబ్బందులు ఎదురైతే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపారాణి మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, వైఎస్ఎంపీపీ భూమయ్య, ఎంపీడీఓ శంకర్, పంచాయతీరాజ్ ఏఈ మనోహర్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కేసీ రెడ్డి, నర్సిరెడ్డి, సర్పంచ్లు తారే ప్రభలత, అల్లూరి మానస నాయకులు మాడిశెట్టి ఆనందం, పిడుగు లచ్చిరెడ్డి, చెప్పాల గణేష్, సూర యాదయ్య, అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు. పెరిగిన చేపలు ఆనందంలో గంగపుత్రులు. ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి వారు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లోని చేపలకు పంపిణీ చేయగా ఇప్పుడు అవి పెరిగి పెద్దవై విక్రయించిన గంగపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువులో చేపల దిగుబడికి అధిక మొత్తంలో రావడంతో సంతోషించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం జనార్దన్, ఏకిలిపురం భూమేష్, ధర్మేష్, నరేష్, దేవల గణేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు
ఈరోజు రుద్రంగి నాగారం చెరువులోని వాటరు పుష్కలంగా వచ్చింది. ఈరోజు గంగపుత్రులకు మంచి ఉపాధి దొరుకుతుంది. మనకు ప్రభుత్వం పరంగా కూడా మంచి జిమ్మలు మనకు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. గంగపుత్రులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఈరోజు జిమ్మలు కూడా మనకు చేపలు కూడా పుష్కలంగా దొరుకుతున్నాయి. గంగపుత్రుల తరఫున ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచి ఉపాధి కూడా గంగపుత్రులకు దొరుకుతుంది. వారికి ఎలవేళలా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.